పరిషత్ ఎన్నికల విషయంలో ఏపీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్ 8న జరిగిన ప్రాదేశిక ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఏపీ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై మొదటి నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ అడ్డగోలుగా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే వాటిని లెక్క చేయకుండా సర్కారు తాము అనుకున్న రీతిలోనే ఎన్నికలు నిర్వహించింది. ఇదే అంశంపై హైకోర్టు సైతం స్పందించింది. ఎన్నికలు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం జరగలేదని పేర్కొంది. పోలింగ్కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధనను ఎస్సీసీ పాటించలేదని తెలిపింది. కేవలం వారం రోజుల్లో ప్రక్రియ ముగించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దీనిపై అపీల్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని కౌంటింగ్కు అనుమతి ఇవ్వాలని కోరనుంది. అయితే సర్కారు వైఖరిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి చట్టాల విషయంలో కనీస అవగాహన లేదని ఎద్దేవా చేస్తున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారమే హైకోర్టు స్పందిస్తే మళ్లీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తానని అనడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని ప్రతిపక్ష నేతలు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ పరిషత్ ఎన్నికల విషయంలో సర్కారు వైఖరి మొదటి నుంచి ప్రశ్నార్థకంగానే ఉంది. కమిషన్ న్యాయ సలహాదారు మాటలను సైతం లెక్క పెట్టలేదని తెలుస్తోంది. ఏపీ పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు 4 వారాల పాటు కోవిడ్ అమలు చేయాలని న్యాయ సలహాదారు అశ్విన్ కుమార్ సూచించారు. ఆయన ఇచ్చిన సూచనలు కమిషనర్ కూడా అంగీకరించారు. అయితే సాయంత్రానికి సలహాదారు పదవి నుంచి అశ్విన్ కుమార్ను తొలగించి అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేయడం పట్ల పిటిషనర్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం హర్షం వ్యక్తం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్సీసీ నోటిఫికేషన్ లేదని చెప్పారు. పోలింగ్కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించిందని ఆయన తెలిపారు. ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్ని రద్దు చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ మేము కోర్టులో వేయడం జరిగింది. 2020లో నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ప్రాసెస్లో పోలీసులు నామినేషన్లు వేయకుండా అధికారులు బెదిరించి సరిగ్గా ఎలక్షన్ జరగలేదనే దాని మీద సోమవీర్రాజు గారు ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ జరిపినా రద్దు చేసి ఫ్రెష్గా పెట్టమని. అయితే నిమ్మగడ్డ రమేష్ గారు వెళ్ళబోయేటప్పుడు ఆయన ఎలక్షన్ జరపలేదు. అప్పుడు మేము ఈ కొత్త ఎలక్షన్ కమిషన్ నీలం సహాని గారు వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది, మీరు ఇది రద్దు చేయండి ఫ్రెష్గా పెట్టండి అని. ఆయన కూడా మా మాట వినిపించుకోకుండా 1వ తారీఖున జాయిన్ అయ్యి 3వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 8వ తారీఖున పెట్టారంటే ఎంత దారుణమైన విషయమో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదట కరోనా ఉన్నప్పుడేమో ఎలక్షన్లో వద్దు అని చెప్తా ఉంటే అప్పుడు పెట్టమని ఒకసారి గొడవ చేశారు, పెట్టమన్నప్పుడు వద్దు అని గొడవ చేశారు. అంటే ఏదైనా సరే రివర్స్గా మాట్లాడటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటైపోయింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్ష ఇప్పుడే మనకి ఒక మంచి తీర్పు వచ్చింది. అధ్యక్ష స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు పెట్టమని ఇచ్చింది. ఇది శుభ పరిణామం. ముఖ్యమంత్రికి చెంపదెబ్బ అధ్యక్ష. ఇది
ఈ ముఖ్యమంత్రికి చెంపదెబ్బ ఈ రోజు ఇచ్చింది. సమదృష్టికి తేవాలని చెప్పి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అధికార దుర్వినియోగానికి చెంపపెట్టని, అర్ధాంతరంగా నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల సిపిఐ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ బేఖాతరు చేసిందన్నారు. కరోనా తగ్గిన సమయంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షిస్తూ ఉన్నా. ఆ ఎన్నికల ప్రారంభంలో కూడా చెప్పడం జరిగింది, రీ నోటిఫికేషన్ కావాలని కోరాము. ఎందుకంటే 125 జెడ్పీటీసీ స్థానాలు, 2300 ఎంపీటీసీ స్థానాలు దాదాపు 25% ఏకగ్రీవంగా చేసుకున్నారు. బలవంతంగా దౌర్జన్యంగా అధికారాన్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అదేవిధంగా కనీసం 4 వారాల వ్యవధి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని కూడా ఖాతరు చేయకుండా 1 వారం రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించడం కూడా సరైనది కాదని కూడా ఆ రోజు చెప్పాము. చెప్పినా వినకుండా ఎన్నికల కమిషనర్ గారు ఆమె నీలం సాహ్ని గారు ఆమె గతంలో అక్కడ చీఫ్ సెక్రటరీగా చేసిన ఆమె ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఇవాళ హైకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు హైకోర్టు ఇచ్చిన తీర్పు. నువ్వు హైకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడైనా సరే దానిపైన సానుకూలంగా ఆలోచించి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతాము. ఆలోగా ఎన్నికల కమిషనర్ వారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ రకంగా ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా సజావుగా కండక్ట్ చేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టాలి.